వెల్కమ్ టు హమింగ్ కుకరీ. నేను మీ శ్రవంతి. ఈరోజు హెల్దీ సోయాబీన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. హెల్దీయే కాదు, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇది రైస్లోకి కానీ రోటీలోకి కానీ చాలా బాగుంటుంది. మీరు తినాలనుకునే హెల్దీ ఫుడ్స్లో ఇది కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దామా. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ముందుగా సోయాబీన్స్ని రాత్రంతా వాటర్లో నానబెట్టుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ సోయాబీన్స్ని కుక్కర్లో వేసి తగినంత వాటర్ని యాడ్ చేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. ఇప్పుడు బీన్స్ ఉడికిపోయాయి కదా, నెక్స్ట్ కర్రీకి కావలసిన పేస్ట్ని ప్రిపేర్ చేద్దాం. దానికి ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసి వేడయ్యాక మీరు తీసుకున్న ఆనియన్స్లో సగం ఇక్కడ యాడ్ చేసి మిగిలినవి కర్రీలో ప్రిపేర్ చేసినప్పుడు వేసుకుందాం. ఆనియన్స్ని ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు ఫ్రై చేసి తర్వాత అందులో టొమాటోస్ని వేసి వేపండి. తర్వాత జీడిపప్పు వేసి అంతా కలిపి టొమాటో సాఫ్ట్ అయ్యేంత వరకు వేపండి. టొమాటో అంతా మెత్తగా అయ్యింది కదా, స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసుకొని గ్రైండ్ చేయండి. అవసరమైతే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్లా చేయండి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు అదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసి ఇందాక మనం పక్కన ఉంచిన ఆనియన్స్, పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం పసుపు వేసి ఫ్రై చేయండి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపండి. తర్వాత అందులో మనం రెడీ చేసిన పేస్ట్ని యాడ్ చేసి బాగా కలుపుతూ 5 మినిట్స్ ఫ్రై చేయండి. ఇప్పుడు అందులో ఉడికించుకున్న సోయాబీన్స్ని యాడ్ చేసి అంతా కలిసేలా కలిపి తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలిపి ఇందాక సోయాబీన్స్ని ఉడికించుకున్న వాటర్నే యాడ్ చేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 15 మినిట్స్ ఉడికించండి. ఇప్పుడు మూత తీసి అంతా బాగా ఒకసారి కలుపుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేయండి. అంతే, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ సోయాబీన్ కర్రీ రెడీ. ఈ రెసిపీని మీరు అందరూ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం మర్చిపోకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మళ్ళీ ఇంకో రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.